ఈ భూమిపై ఉన్న నైంటీ మంది గృహిణులకు తమ ఆరోగ్యం తమ చేతుల్లోనే ఉందని తమ కుటుంబ ఆరోగ్యం కూడా తమ చేతిలోనే మరీ అది కూడా వంట రూమ్లోనే దాగి ఉందని దీనివల్ల ఎన్నో రకాల వ్యాధులు రాకుండా చేసుకోవచ్చని చాలామందికి తెలియదు ఇప్పుడు నేను చూపించబోయేటటువంటి ఈ యొక్క రెమెడీని మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే పదిహేను రోజుల్లో మీకు ఎటువంటి వ్యాధులు ఉన్నా కూడా తగ్గిపోవడం జరుగుతుంది మరియు దీన్ని ఎప్పుడైనా ఒకసారి అంటే వారంలో ఒకసారి కానీ నెలకు రెండు మూడు సార్లు కానీ తీసుకున్నట్లయితే మీరు ఎన్నో వ్యాధులు రాకుండా మీ యొక్క శరీరాన్ని కాపాడుకున్న వారు కూడా అవుతారు దీన్ని మీరు రెగ్యులర్గా ఒక పదిహేను రోజులు తీసుకున్నారంటే శరీరంలో కడుపులో దాగి ఉన్న చెత్త అంతా బయటకు వెళుతుంది అధిక బరువు అత్యంత వేగంగా తగ్గిపోతుంది అంతేకాదు అరుగుదల అనేది అద్భుతంగా మారుతుంది ఏది తిన్నా జీర్ణమవుతుంది ఇవే కాదు దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలగడం జరుగుతుంది ఇక దీన్ని తయారు చేసుకునే విధానాన్ని తీసుకునే విధానాన్ని చూపిస్తాను చూడండి దీని గాను మీరు రోజు ప్రొద్దున టైంలో ఒక బోల్ తీసుకోండి స్టవ్ పైన పెట్టి అందులో ఒక గ్లాసు నీళ్లను పోయండి ఇవి కాస్ట్ అంత మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఇలాయచీలను వేయండి వేసి అందులో కాసంత ఒక చిన్న ముక్క సొంటిని వేయండి ఓకేనా సొంఠి లేనట్లయితే అల్లం ముక్కను కూడా వేయవచ్చు తర్వాత ఇందులో చిన్న ముక్క ఒకటి దాల్చిన చెక్కను కూడా వేయండి వేసి ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను వేసి అందులో ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులను పోసి అందులో ఇంకొక పావు టీ స్పూన్ వరకు వాము దీన్ని వామ అంటారు ఆజన్ కూడా వేసి వీటన్నింటినీ బాగా మరిగించి దించి ఒక గ్లాసులో వడపోసి దీన్ని కాస్త చల్లారిన తర్వాత ప్రొద్దున టైంలో త్రాగుతూ ఉండండి ఇలా చేస్తే మీకు ఎన్నో రకాల వ్యాధులు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకున్నవారు అవుతారు సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియో కోసం థ్యాంక్ యూ వర్స్